అందరికీ శుభోదయం మనము ఇంతకు ముందు ఏం చేసాము చదువు అనే పాఠాన్ని పూర్తి చేసాము ఇందులో ఏంటి మనకి భాషాంశాలు మరియు పదజాలం బిట్స్ ఉన్నాయన్నా చూడండి ఇవి చేయండి పేజ్ నంబర్ 7 ఇవి చేయండి ఫస్ట్ బిట్ విని అర్థం చేసుకొని ఆలోచించి మాట్లాడడం ఇది విని అర్థం చేసుకొని ఆలోచించి మాట్లాడడం ఫస్ట్ వన్ అందరికీ చదువు అవసరమని తెలుసుకున్నారు కదా మరి మనం ఈ పాఠంలో ఏం చేసాము అందరూ కూడా చదువుకోవాలి మరి చదువుకుంటే ఎలాంటి లాభాలు ఉన్నాయి మరి చదువుకుంటే మనం ఏ విధంగా సమాజంలో మెలగగలుగుతాము అనే విషయాలన్నీ కూడా ఈ పాఠం ద్వారా నేర్చుకున్నాం అయినప్పటికీ ఇంకా మన సమాజంలో కొంతమంది పిల్లలు చదువుకోవడం లేదు మరి అయినప్పటికీ కూడా ఇన్ని విషయాలు మనము తెలుసుకున్నప్పటికీ కూడా కొంతమంది అంటే ఇప్పటి రోజుల్లో అందరూ కూడా చదువుకుంటున్నారు కానీ ఏం చేస్తున్నారు కొంతమంది ఏం చేస్తున్నారు మధ్యలో డ్రాప్ అవుతున్నారు మధ్యలో ఏమవుతురు చదువు మానేస్తున్నారు మధ్యలోనే చదువు మానేస్తారు అలా చదువు మానేయకుండా ఏం చేయాలి వాళ్ళు ఏదైనా ఉద్యోగం వచ్చేంత వరకు కూడా చదువుతూనే ఉండాలనేది మన యొక్క ఏంటిది ప్రభుత్వము ఏం చేస్తుంది అందర్ని కూడా చదివే విధంగా ప్రోత్సహిస్తుంది దీనివల్ల ఏం కోల్పోతున్నారు వాళ్ళు కూడా చదువుకోవాలంటే మనం ఏం చేయాలి మరి అలాంటి వాళ్ళు మధ్యలో చదువును ఆపేస్తున్నారు కదా అలా ఆపేయకుండా మనం ఏం చేయాలి వాళ్ళను ఏం చేయాలి ప్రేరేపించాలి వాళ్ళను ఏంటి చదువుకునే విధంగా మనం కొన్ని మాటలను చెప్తూ ఉండాలి ఏంటిది ప్రభుత్వం కూడా ఎన్నో అంశాలను చెప్తూనే ఉన్నది సంవత్సరం కూడా ఏంటిది విద్యా సంవత్సరం స్టార్ట్ కాగానే ఏం చేస్తుంది పిల్లలను ఇప్పుడు ప్రైవేటు కానీ ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి కదా ఏం చేస్తున్నారు వాళ్ళ ఇంటికి వెళ్ళి చదువుకోవాలి మధ్యలో మానేయకూడదు అనే విషయాలన్నింటినీ కూడా ఏంటిది ఉపాధ్యాయులు చెప్తూనే ఉన్నారు ఆ విధంగా మనం ఏం చేయాలి వాళ్ళను ప్రోత్సహించాలి మనము నెక్స్ట్ వన్ ధారాళంగా చదవడం అర్థం చేసుకొని ప్రతిస్పందించడం ధారాళంగా చదవడం అర్థం చేసుకొని ప్రతిస్పందించడం క్రింది భావం వచ్చే పాదాలు పద్యాల్లో ఎక్కడ ఉన్నాయో చూసి రాయండి మరి ఇక్కడ కొన్ని మనకి ఇచ్చారు కొన్ని వాక్యాలు ఇక్కడ ఇచ్చారు అవి ఏం చేయాలి మనము మీకు పద్యాలు ఉన్నాయి కదా ఆ పద్యాల్లో మీరు ఏం చేయాలి అండర్లైన్ చేయాలి చదువు నేర్చుకొని కొడుకు వంశానికి తెగులు కలిగిస్తాడు అవునా కదా మరి చదువు నేర్చుకొని కొడుకు వంశానికి తెగులు కలిగిస్తాడు అవునో కదా అది కరెక్ట్ విద్య ఎవరికిచ్చినా పోటీ రేట్లు వృద్ధి చెందుతుంది మనం చూడండి విద్యని ఎవరికి బోధించినా మనం బోధించినా కానీ మనకి ఇంకా ఎక్కువ పెరుగుతుంది మన జ్ఞానం అనేది ఇంకా పెరుగుతుంది అంటే మనం తెలియని విషయాలను కూడా మనము తెలుసుకుంటున్నాము ఈ భూమిపై విద్యతో సమానమైన ధనం ఉందా మరి విద్యతో సమానమైన ధనం ఉన్నదా లేదు మరి విద్యతో సమానమైన ధనం అసలు లేదు చూడండి మనం ఎక్కడికి పోయినా కానీ మనము ఏంటిది చదువు నేర్చుకున్నాం అనుకోండి ఎక్కడికి పోయినా కానీ మనం బ్రతకగలము అవునా కాదు ఏ చదువు లేని వాడు పశువుతో సమానం చూడండి ఏ చదువు లేని వాళ్ళు ఏంటిది దేంతో సమానం పశువుతో సమానం చూడండి మామూలుగా మనం చదువుకోవడానికి ఏంటిది మనం మన సమాజంలో తిరగడానికి కూడా ఏంటిది చదువు కావాలి చదువు ఉంటేనే మనము ఎక్కడికంటే అక్కడికి వెళ్ళగలం అదే మనం చదువు లేకుంటే వాళ్ళను వీళ్ళను అడగడము అక్కడ ఇక్కడ తిరగడము మనకేమీ తెలియదు అసలు చదువుకోకుంటే చదువుకుంటేనే మనకు లోక జ్ఞానం అనేది తెలుస్తున్నది చూడండి ఈ క్రింది పద్యాన్ని చదవండి భావం రాయండి ఈ క్రింది పద్యాన్ని చదవండి భావం రాయండి చూడండి చదువని వాడు అజ్ఞుండగు చదివిన సదవేక చతురత గల్గున్ చదువగవలైను జనులకు చదివించెద నారిలొద్దు చదువుము తండ్రి చూడండి ఏంటిది చదువని వాడు అజ్ఞుండగు అంటే చదువుకోలేని వాడు ఏంటిది అజ్ఞానం అంటే తెలివి లేని వాడు అజ్ఞానాన్ని కలిగి ఉండడు చదివిన సదస్దివేక చతురత గల్గున్ అంటే మనకు చదువుకుంటే ఏమవుతుంది మంచి చెడుల మధ్య తేడా అనేది తెలుస్తుంది చదువక వలైన
మంచీ చెడుల మధ్య తేడా అనేది తెలుస్తుంది నలుగురితో ఏ విధంగా ఉండాలి అనే విషయం కూడా మనకు తెలుస్తుంది అని దీని యొక్క భాగము ఈ స్వీయరచన నాన్న నేను ఇవి ఏం చేశాను మీకు వాట్సాప్ చేస్తాను ఇవి స్వీయరచనలోని ప్రశ్న జవాబులు నెక్స్ట్ వన్ సృజనాత్మకత సృజనాత్మకత బాగా చదివేటట్లు మిమ్మల్ని ప్రేరేపించిన వారికి కృతజ్ఞతలు తెలుపుతూ లేఖ రాయండి అంటే బాగా చదివేటట్లు మిమ్మల్ని ప్రేరేపించిన వారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఏం చేయాలి మీరు ఒక లేఖ రాయండి ఇప్పుడు మనం ఇది ఈ పాఠంలో విషయాలు మీరు చాలా నేర్చుకున్నారు దానికి మీరు ఏ విధంగా అర్థం చేసుకున్నారు మిమ్మల్ని ఎవరు చదువుకోవడానికి ప్రోత్సహిస్తున్నారు వాళ్ళకి ఏం చేయాలి కృతజ్ఞతలు థాంక్స్ చెప్పాలి కదా మరి ఆ విధంగా వాళ్ళని ఏ విధంగా అయితే వాళ్ళు చెప్పారో ప్రోత్సహించారో ఆ విధంగా వాళ్ళకు ఒక ఏం రాయాలి ఉత్తరము రాయాలి లేదా ఇంకొకటి అన్న రాయండి చదువు ఆవశ్యకత తెలిపేటట్లు కొన్ని నినాదాలు రాయండి చదువు ఆవశ్యకతను తెలిపేటట్లు కొన్ని నినాదాలు రాయండి చూడండి మనకు చాలా ఉన్నాయి నినాదాలు చాలా ఉన్నాయి నేటి బాలలే రేపటి పౌరుడు నేటి బాలలే రేపటి పౌరుడు పని వద్దు బడి ముద్దు ఇలాంటి ఇంకా చాలా ఉన్నాయన్న అలాంటి మీరు కొన్ని నినాదాలు రాయండి అదన్న రాయండి లేదా ఇదన్న రాయండి నెక్స్ట్ వన్ పదజాలం మరియు భాషాంశాల గురించి తెలుసుకుందాం పదజాలం మరియు భాషాంశాల గురించి తెలుసుకుందాం ఫస్ట్ పదజాలం క్రింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు సరైన అర్థాలు రాయండి ఇక్కడ గీత గీశారు దానికి సరైన అర్థాలు అర్థాలు పశువులు శృంగాలతో పొడుస్తాయి శృంగాలు మనకి ఏంటిది పాఠంలో వచ్చింది నాన్న శృంగం శృంగాలు శృంగాలు అంటే ఏంటిది కొమ్ములు శృంగాలు ఏంటిది కొమ్ములు శ్రీకృష్ణుని వక్త్రము చిరునవ్వుతో శోభిస్తుంది శ్రీకృష్ణుని వక్త్రము చిరునవ్వుతో శోభిస్తుంది వక్త్రము తాకి తావత్తు రావద్దు వక్త్రము ఏంటిది ముఖము నెక్స్ట్ వన్ తృణము తిని ఆవు పాలిస్తుంది తృణం మనకు ఇది కూడా ఏంటిది పాఠంలో వచ్చింది తృణం తృణం గడ్డి ఏంటి తృణం అంటే గడ్డి ఉత్తమమైన పుత్రుడు తల్లిదండ్రులకు కీర్తి తెస్తాడు ఉత్తమమైన అటువంటి పుత్రుడు ఏం చేస్తాడు తల్లిదండ్రులకు కీర్తి కీర్తి ప్రతిష్టం తెస్తాడు పుత్రుడు అంటే ఎవరు కొడుకు పుత్రుడు కొడుకు చూడండి కింది పదాలను వివరిస్తూ రాయండి మృదు భాషలు అంటే మంచి మాటలు ఏంటిది మంచి మాటలు మనం చూడండి మంచి మాటలతో మనము ఎవరినైనా స్నేహితులను చేసుకోవచ్చు అలానే సమాజంలో కూడా మంచి మాటలు మాట్లాడుతూ ఉండవచ్చు సారస్వతము 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 అంటే ఏంటిది సంగీత సాహిత్య నాటకం లో జ్ఞానాన్ని తెలిసి ఉండడం అలాంటి అన్ని కూడా అలాంటి విషయాలన్నిటిని కూడా తెలుసుకొని ఉండాలి సౌజన్య భావంబు ఏంటిది సౌజన్య భావము మంచి మనస్సు ఏంటిది మంచి మనస్సుతో ఏం చేస్తాము మనము ఇతరులను ఏంటిది దగ్గర చేసుకుంటాం అంటే దగ్గర చేసుకుంటాం అంటే ఏంటిది వాళ్ళను స్నేహితులుగా చేసుకుంటాము సత్సాంగత్యము సత్సాంగత్యము అంటే ఇతరులతో సన్నిహితంగా ఉండడం ఇతరులతో సన్నిహితంగా ఉండడం సహవాసం చేయడం అంటే వాళ్ళతో నివసించి ఉండడం అంటే వాళ్ళతో కలిసిమెలిసి తిరుగుతూ వాళ్ళ నుంచి ఏం చేయాలి మనం మంచి మాటలను నేర్చుకుంటూ ఉంటాము నెక్స్ట్ వన్ క్రింది పదాలకు పర్యాయ పదాలు రాయండి పర్యాయ పదాలు నాన్న పర్యాయ పదాలు అంటే ఒక అర్థానికి రెండు మూడు అర్థాలు ఉంటాయన్న ధర ఏంటిది
ధర అంటే ఏంటిది భూమి భూమి ధరణి ధరణి ఆవణి ఏమేం వస్తాయి ఇంకా కూడా వస్తాయన్న భూమి ధరణి ఆవణి నేల కూడా వస్తుంది నెక్స్ట్ ఆత్మజుడు ఏంటి ఆత్మజుడు 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 అంటే ఎవరు మరి కుమారుడు కుమారుడు పుత్రుడు పుత్రుడు మరియు తనయుడు తనయుడు చూడండి నాన్న ఆత్మజుడు అంటే ఏంటి కుమారుడు పుత్రుడు తనయుడు అని మూడు అర్థాలు వస్తాయి పరే పద పాఠం వనం మూడో వనం ఏంటిది అరణ్యం అరణ్యం అడవి అడవి విపినం 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 అంటే కూడా అరణ్యం వనం అరణ్యం అడవి విపినం నెక్స్ట్ వన్ శోకం శోకం దుఃఖం దుఃఖం ఏడుపు ఏడుపు బాధ ఏంటిది శోకం అంటే ఏంటిది దుఃఖం ఏడుపు బాధ ఇవేంటి పర్యాయ పదాలు ధర అంటే ఏంటిది భూమి ధరణి అవణి ఆత్మజుడు కుమారుడు పుత్రుడు తనయుడు వనం అరణ్యం అడవి విపినం శోకం దుఃఖం ఏడుపు బాధ నెక్స్ట్ వన్ భాషను గురించి తెలుసుకుందాం భాషను గురించి తెలుసుకుందాం చూడండి ఇక్కడ మనకి భాషా భాగాలు ఎన్ని అన్నా మనం ఇంతకు ముందు క్లాస్ లో చెప్పుకున్నాం భాషా భాగాలు ఎన్ని ఐదు భాషా భాగాలు ఎన్ని ఐదు ఏంటండి మరియు నామవాచకం సర్వనామం క్రియ విశేషణం అవ్యయం వాటి గురించి కూడా మనం తెలుసుకుందాం నామవాచకం అంటే ఏంటిది ఏదైనా పేరును తెలియజేసే దానిని ఏమంటారు నామవాచకం అని అంటారు మరి సర్వనామం అంటే ఏంటిది పేరుకు బదులుగా ఉపయోగించే దానిని ఏమంటారు సర్వనామం అని అంటారు క్రియ క్రియ అంటే ఏంటిది ఏదైనా పనిని తెలియజేసే దానిని ఏమంటారు క్రియ అని అంటారు తర్వాత విశేషణం విశేషణం అంటే ఏంటిది నామవాచకం యొక్క గుణాన్ని తెలియజేసే దానిని ఏమంటారు విశేషణం అని అంటారు అవ్యయం లింగ వచన విభక్తులు లేని పదాలను ఏమంటారు అవ్యయం అని అంటారు ఇవన్నీ మీకు కూడా తెలుసు ఇప్పుడు మనకి ఏంటిది ఇందులో నామవాచక సర్వనామం క్రియ విశేషణం ఒక పేరాగ్రాఫ్ ఇచ్చాడు అందులో ఏమేం ఉన్నాయో అవన్నీ కూడా మనం ఈ బాక్స్ లో రాసుకోవాలి చూడండి నామవాచకం 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 సర్వనామం క్రియ విశేషణం అవ్యయం పూర్తి చేయండి ఇక్కడ
అబ్బో ఈ సౌందర్యాన్ని వర్ణిస్తూ పత్రికల్లో ఎన్నో కథనాలు వచ్చాయి ఆహా ఆ కథనాలు చదువుతుంటే మనసు ఆనంద డోలికల్లో తేలిపోతుంది కదా మరి ఇక్కడ ఏంటిది నామవాచకానికి సంబంధించిన పదాలు ఏమున్నాయి సర్వనామానికి సంబంధించిన పదాలు ఏమున్నాయి విశేషణ విశేషణానికి సంబంధించిన పదాలు ఏమున్నాయి అవ్యయానికి సంబంధించిన పదాలు ఏమున్నాయి మనం చూద్దాము ఇక్కడ చూడండి చెరువు చెరువు అనేది ఏంటిది పేరు తెలియజేస్తుంది కాబట్టి ఇది ఏంటిది చెరువు అనేది నామవాచకం చెరువు నెక్స్ట్ వన్ గట్టిన సంగమేశ్వర దేవాలయం సంగమేశ్వర అనేది ఒక పేరు దేవాలయం ఏంటిది దేవాలయం నెక్స్ట్ వన్ తిరుగాడుతుంటే సుందరంగా ఉంటుంది సుందరం అనేది ఏంటిది సుందరం నామవాచకం యొక్క గుణాన్ని తెలియజేస్తుంది కాబట్టి ఇది ఏంటిది సుందరం అనేది విశేషణం సుందరం సూర్యోదయ సమయాల్లో ఎర్రని సూర్య కిరణాలు నీటి అలలపై ప్రతిబింబిస్తున్నప్పుడు ఆ దృశ్యాన్ని చూడడానికి రెండు కళ్ళు చాలు ఎర్రని ఎర్రని అనేది కూడా విశేషణం తర్వాత ఇందులో అద్భుత ఏంటిది అద్భుతం అనేది కూడా విశేషణం అద్భుత తర్వాత ఫస్ట్ మనం విశేషణాలు చూసుకుందాం ఎక్కువ రాస్తున్నాం కదా పచ్చని పచ్చని తర్వాత కిలకిల కిలకిల నామవాచకానికి వచ్చి చూద్దాం నాన్న దేవాలయం మరియు చెరువు పక్షులు పక్షులు ఇక్కడ ఏముంది జింకలు జింకలు కుందేలు కుందేలు ఇక్కడ మనకి ఇంకొకటి ఇక్కడ ఏముంది పత్రిక పత్రిక నెక్స్ట్ వన్ సర్వనామం చూసుకుందాని మా ఏంటిది మా నెక్స్ట్ వన్ అక్కడి ఏంటి అక్కడి నెక్స్ట్ వన్ ఆ ఏంటిది ఆ తర్వాత ఈ తర్వాత ఎన్నో ఏంటిది ఎన్నో నెక్స్ట్ వన్ మన క్రియ ఉన్నది ఏంటిది ఉన్నది ఉంటుంది ఉంటుంది వచ్చాయి వచ్చాయి నెక్స్ట్ వన్ తేలిపోతుంది తేలిపోతుంది ఇక్కడ మనకి అవ్యయం సంబంధించిన ఏమైనా అబ్బో ఏంటి అబ్బో ఆహా ఏంటి ఆహా కదా ఏంటి కదా ఇవన్నీ కూడా మనకి ఏంటిది ఇవి నామవాచకానికి సంబంధించిన పదాలు ఇవి సర్వనామానికి సంబంధించిన పదాలు ఇవి క్రియకు సంబంధించిన పదాలు ఇవి విశేషణానికి సంబంధించిన పదాలు ఇవి అవ్యయానికి సంబంధించిన పదాలు మీరు మళ్ళీ ఒకసారి టెక్స్ట్ బుక్ లో చూడండి నాన్న మనకు ఇంతటితో ఈ పాఠము పూర్తయిపోయింది నాన్న అన్ని కూడా మీరు ఏం చేయాలి ఇవి బిట్స్ అన్ని కూడా సిడబ్ల్యూలో రాయాలి రాయాలి ప్లస్ చదవాలి ధన్యవాదాలు